ఇక వచ్చేది మనకు గోళ్ళు. గోళ్ళ గురించి చెప్పాలంటే ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి బంధు, ఏ సామెతైనా ఒక పోలిక లేనిదే, ఒక సామ్యత లేనిదే సామెత పుట్టదు. అద్దంలో అందం, గోళ్ళల్లో ఆరోగ్యం చూసుకోండి అన్న సామెత మీరు వినే ఉంటారు. అంటే మన అందం ఎట్లా ఉంది, మనకు బొట్టు సరిగా ఉందా, మనం నీట్గా ఉన్నామా, స్నానం చేసినట్టున్నామా చేయనట్టు, ఇవన్నీ విషయాలు ముఖం లోపల ఉన్నటువంటి శుభ అశుభ అన్ని లక్షణాలు కూడా అద్దం లోపల స్పష్టంగా మనకు కనిపిస్తాయి. అద్దం బాగుండాలి సుమా. అట్లాగే గోళ్ళల్లో, గోళ్ళు బాగుంటే మట్టుకు అందులో ఉన్నటువంటి రేఖలు, చిహ్నాలు, వాటి ఆకారాలు, వాటి ప్రకారాలు, వీటిని బట్టి ఏ ఏ సౌభాగ్యాన్ని పొందుతారు, ఏ ఏ దౌర్భాగ్యాన్ని పొందుతారు, ఏ ఏ వ్యాధుల్ని పొందుతారు, ఇందులో స్పష్టంగా చెప్తారు. ఒక రకంగా గోళ్ళు ఇవి వ్యాధులకు ఆనవాళ్ళు. ఏమేమి వ్యాధులు ఉంటాయో మనకి ఇలా స్పష్టంగా తెలుస్తుంది. మీరు చికిత్సకులు, వైద్యులు, డాక్టర్స్ని చూడండి, మీరు గోళ్ళను కూడా పరిశీలిస్తారు, రక్తం ఉందా లేదా అట్లా ఒత్తి చూస్తారు, దీని మీద ఏమేమి గుర్తులు ఉన్నాయి చూస్తారు. అంటే ఇక్కడ రక్తం ఉంటేనే రక్తం ఉన్నట్టుగా, లేకుంటే రక్తహీనతగా, ఏదో హిమోగ్లోబిన్ లేదనో ఏదోనో సంథింగ్ మళ్ళీ ఏదో ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, దాన్ని వాడితే మళ్ళీ మనకు ఎరుపు రంగులో మనకు వచ్చేస్తుంది, తెల్లగా కాకుండా ఎరుపు రంగులోకి వచ్చేస్తాయి. అంటే గోళ్ళు వ్యాధుల గురించి చెప్తుంది అని. ప్రతిదీ ఏదో ఒకటి చెప్పుతూనే ఉంటుంది. వైద్య శాస్త్రం వాళ్లకు సాముద్రిక శాస్త్రం, జ్యోతిష శాస్త్రం ఒక విషయంగా ఇంత పెడితే తప్పకుండా వాళ్ళ వృత్తికి ఒక కొత్త వన్నె కూడా వస్తుంది అన్న సందేహమే మీకు లేదు. గోళ్ళం గురించి చెప్పాలంటే ఇవి ఈ వేళ్లకు ఒక అందాన్ని ఇస్తాయి, ఒక అలంకారాన్ని ఇస్తాయి, ఒక తొడుగు దొరుకుతాయి, అంటే గొప్ప కనిపిస్తాయి. అంటే వీటి రూపలావణ్యాలను పెంచటమే కాకుండా వీటికి ఒక గొప్ప అందాన్ని కూడా తెస్తాయి. ఏవి? గోళ్ళు. ఇక గోళ్ళు వాయుమండలంలో బాహ్య జగత్తు లోపల ఉన్నటువంటి విద్యుత్తు శక్తి, జీవశక్తిని గ్రహించి వేళ్లకు, వేళ్ల గుండా మొత్తం శరీరానికి వ్యాపింపజేసి జీవశక్తిని పెంచే అటువంటి శుభ లక్షణం, శుభ సాధనం, మీడియం, మాధ్యమం అనవచ్చు ఈ గోళ్ళం గురించి. అసలు గోళ్ళు ఎంత ఉండాలి, ఎట్లా ఉండాలి? ఇట్లా పైన చూస్తే రోమాల స్పర్శకు, చర్మం యొక్క స్పర్శకు, గోళ్ళ యొక్క స్పర్శకు తేడా కనిపిస్తుంది. వేళ్ళు, గోళ్ళు అసలు ఉన్నాయా ఒకటేనా అన్న తీరు ఉండకుండా కొద్దిగా భిన్నంగా ఉంటాయి. కొద్దిగా కఠినంగా, చాలా కఠినంగా ఉండటం కూడా తప్పే, కొద్దిగా కఠినంగా మాత్రం మనకు కనిపిస్తాయి తట్టడం వల్ల. అందుకోసం ఇంకొకటి అండి, వెంట్రుకలకు ఒకటి, గోళ్ళకు ఒకటి, బంతి పిల్లలు ఆడతారే వీటికి రేషం ఎక్కువ, బంతిని కింద బలంగా కొట్టండి దానికి రేషం ఎక్కువ ఎగురుతుంది. కుజుడు రోషప్రధానుడు, కారకాలలో రోషాన్ని కూడా తీసుకుంటాం. అందుకోసమే కుజజాతకులు సాధారణంగా ఆటలను ఎక్కువ ఇష్టపడతారు. అక్కడ ఆటలు అంటే బంతితోని ప్రధానంగానే తీసుకోవాలి మనం. ప్రతి వాళ్ళకు బంతి ముఖ్యమైనది, ఎందుకంటే వాటికి రేషం ఎక్కువ ఉంటుంది, రోషం ఎక్కువ ఉంటుంది. అదే మీరు మట్టి ముద్ద ఉందనుకోండి, కింద వేస్తే లేవు అట్లే పడి ఉంటుంది, రోష ప్రకృతి కాదు, బంతికి రోష ప్రకృతి. గోళ్ళది రేషం ప్రకృతే, అంటే రోషం ఉంటుంది వీటికి. మీరు కత్తిరిస్తుండండి, తీస్తుందండి, ఆహా నన్ను తీస్తావా, తెల్లారే తొంగి చూస్తాయి. వెంట్రుకలు కూడా కత్తిరించు చూడండి, మీరు గుండు చేయించండి. తిరుపతి వెళ్తున్నాం, అందరికీ అనుభవాలే సాధారణంగా. ఈ వెంట్రుకలు తీయగానే తెల్లారే తొంగి చూస్తాయి, నన్ను తీస్తావా అని. అంటే ఎంత రోషం ఉంది వాటికి మనం చెప్పవచ్చు. కాబట్టి రోష ప్రకృతి కలయి. అసలు గోళ్ళు ఉండాలి, రకరకాలు ఉంటాయి, అవి వీడికి ఒక తీరు ఉన్నాయి గోళ్ళు. ఒకరికి ఒక తీరు ఉంది, ఆ వ్యక్తికి ఒక తీరు ఉంది, మరో వ్యక్తికి మరొక తీరుంది. అసలు గోళ్ళు ఎట్లా ఉండాలి, ఎంత ఉండాలి, ఇది కూడా ఒక అధ్యయనమే. సాముద్రిక శాస్త్రం లోపల గోళ్ళు అన్నది ఒక ప్రధాన విషయం కూడా, ఎందుకంటే రోగ స్పష్టత మనకు కనిపిస్తుంది,
ఆరోగ్య స్పష్టత కనిపిస్తుంది, చక్కని చరిత్ర కనిపిస్తుంది, చరిత్రహీనత కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి గోళ్ళలో. కానీ గోళ్ళను చదివి మనం కొంత చెప్పగలుగుతామే కానీ అంత మాత్రం చెప్పలేం. ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది కాకుండా మళ్ళీ రేఖల వైపు. అందుకోసమే ఒక రేఖను చూసో, ఒక గ్రహ పర్వతాన్ని చూసో, ఒక గోళ్ళను మాత్రమే చూసో, చర్మవర్ణాన్నో, రోమవర్ణాన్నో, రోమకూపాలనో, ఏ ఒక్కదాన్నో చూసి చెప్పటం కాకుండా వీటన్నిటిపైన ఒక అవగాహన ఉన్నప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోపల మన రిజల్ట్స్ను డిస్కార్డ్ చేయవచ్చు, ఇచ్చేయవచ్చు మనం. ఇక అంత గొప్పగా ఉంటాయి. అసలు గోల్డ్ ఎంత ఉండాలి? ఉదాహరణగా నేను మీకు చెప్తాను. ఇది వేలుగా తీసుకుంటే ఇది మొదటి పర్వం, ఇది రెండవ పర్వం, ఇది మూడవ పర్వం. పర్వము వేరు, పర్వతము వేరు. గ్రహభాగం ఎక్కడనైతే ఉబ్బుగా కనిపిస్తుందో లేదా లోతు కనిపిస్తుందో వేళ్ళ యొక్క కింద ఉండేటువంటి భాగాలు మాత్రమే గ్రహ పర్వతాలు. వేళ్లను మూడు భాగాలు చేస్తాయి, ఇదే మాంస ముద్ర తీరు కనిపిస్తాయి, మధ్యన ఒక అడ్డురేఖ కనిపిస్తుంది. ఆ అడ్డురేఖకు పైన ఉన్న భాగం ఒక పర్వం కింద వస్తుంది. ఒక వేల్ని తీసుకుంటే ఇది మొదటి పర్వం అనిపిస్తుంది, ఇది రెండవ పర్వం అనిపిస్తుంది, ఇది మూడవ పర్వం అనిపిస్తుంది. అయితే ఒక వ్యక్తికి, ఒక మంచి వ్యక్తికి, ఒక సౌభాగ్యవంతునికి గోరు ఎంత ఉండాలి? ఇది ఒక లెక్కే, ఇది ఒక మాపం. ఈ దీన్ని రెండు భాగాలు చేస్తే గోరు మీకు సగభాగం లేదా సగం కంటే ఎక్కువ వ్యాపించి ఉండాలి. ఇది గోరు యొక్క సహజ సిద్ధమైన నైసర్గిక రూపం, ప్రకృతి సిద్ధమైనటువంటి రూపం. ఇతన్ని మనం సౌభాగ్యవంతులు అనవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇది మొదటి పర్వం. ఈ మొదటి పర్వాన్ని రెండు భాగాలు చేయండి సగానికి. సగానికి పైవైపు సగం కంటే ఎక్కువ భాగాన్ని ఆక్రమించాలి పర్వం యొక్క స్థానం లోపల. అది ఉత్తమమైన నఖంగా ఉంటుంది. అయితే ఈ గోళ్ళలో రకరకాల ఆకారాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇట్లా కనిపిస్తుంది గోరు, ఇట్లా కనిపిస్తాయి, ఇట్లా కనిపిస్తాయి, ఇట్లా కనిపిస్తాయి. అంటే పెద్దవిగా ఇట్లా ఉన్నటువంటి గోళ్ళు పెద్దవి. సగము కాకుండా సగం కంటే తక్కువ భాగాన్ని ఆక్రమించిందనుకోండి, అవి చిన్న గోళ్ళ కింద లెక్క. ఈ వెడల్పు ఎక్కువ ఉంటుందనుకోండి, ఇటువైపు కాకుండా ఈ భాగాన్ని ఎక్కువ ఆక్రమించిందనుకోండి, అది వెడల్పు గోళ్ళు, చతురస్రాకారం ఉంటాయి, ఆ భాగాన్ని మనకి ఎక్కువ ఆక్రమిస్తుంది. రకరకాల గోళ్ళు, కేవలం ఇవే కాదు, మనం గోళ్ళ యొక్క రకాన్ని గురించి చదువుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఇగో ఇది పెద్ద గోరు, ఉత్తమమైన గోరు కింద లెక్క పెట్టవచ్చు. ఇంత ఉండకుండా ఈ పర్వానికి ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ మీకు మాంసం కనిపిస్తుంది, మధ్యన గోరు కనిపిస్తుంది, సగభాగం కంటే తక్కువ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. కొన్ని చిన్న గోళ్ళే ఉంటాయి, ఇవి చిన్న గోరు కింద లెక్క వస్తాయి. అయితే ఈ గోరు ఆకారాలను బట్టి కూడా మనం చెప్పవచ్చండి. ఉదాహరణగా చెప్తున్నాను, పెద్ద గోరు, వెడల్పైన చతురస్రాకారం ఉన్న గోరు, అంటే పక్షాల్ని ఎక్కువ వ్యాపింపజేస్తున్నాయి. ఈ భాగం, ఈ భాగం, నిలువు భాగంలో కాకుండా అడ్డు భాగంలో ఎక్కువ వ్యాపించి ఉంటాయి. చాలా చిన్నగా ఉండేటువంటి గోరు, ఇటువంటివి కూడా కనిపిస్తాయి. ఇవేం ఫలితాన్ని మనకిస్తాయి? స్థూలంగా చెప్తున్నాను మీకు, భౌతిక రూపాన్ని మాత్రమే చెప్తున్నాను. మిగతా ఫలితాన్ని మాత్రం మనం ఖచ్చితంగా లోపటి రేఖల్ని, లోపటి యొక్క గ్రహ పర్వతాలను చూసి చెప్పాల్సి వస్తుంది. ఈ పెద్ద గోర్లు ఏవైతే ఉంటాయో, ఈ శరీరాన్ని, మానవ శరీరాన్ని పెద్దగా అంటే ఒకటి వినండి, పెద్ద చేయికి పెద్ద గోళ్ళు, చిన్న చేయికి చిన్న గోళ్ళు అని కాదు, మనిషి యొక్క ఎత్తు పొడుగరికి పెద్ద గోళ్ళే ఉంటాయి. పొట్టి వ్యక్తికి పొట్టి గోళ్ళు ఉండాలి అని మాత్రం కాదండి, వ్యక్తులలో ఆయన యొక్క ఎత్తు పొడవు, అంటే పొడవు, పొట్టి, అడ్డు, బక్క చిక్కిన ఈ ఆకారాలను బట్టి గోళ్ళ ఆకారాలు వస్తాయి. వాటిని బట్టి చూడాల్సిందే తప్ప
పెద్దవేళ్ళు చిన్నవేళ్ళు అని వ్యక్తి యొక్క ఆకారాన్ని బట్టాలి చెప్పాలి తప్ప కేవలం ఇంత ఉండాలి వేలు ఇంత ఉండాలి గోరు అని చెప్పడానికి మాత్రం వీల్లేదు ఆ వ్యక్తి యొక్క వేళ్ళను బట్టి వాటి ఆకారాన్ని బట్టి సగం కంటే ఎక్కువ ఆక్రమిస్తే అది పెద్ద గోరు అనాలి ఆయన యొక్క శరీరాన్ని ఒక మూడు భాగాలుగా మనం భావిస్తే ఇదొక భాగం ఇదొక భాగం కింది భాగం ఈ పెద్ద గోర్లు ఏవైతే ఉంటాయో ఇవి మంచిగా ఉండేనా పైభాగం గొప్పగా ఉంటుంది ఏ వ్యాధులు లేకుండా సంలక్షణంగా మీకు ఉంటుంది ఇది దోషయుక్తంగా ఉన్నది అనుకోండి కేవలం ఈ పైభాగపు వ్యాధులు మాత్రమే వ్యాపిస్తాయి ఉదాహరణగా శిరోవ్యాధి నాసికా సంబంధమైన జీవ సంబంధమైన లోపటకు మళ్ళొక చిరునాలుక ఉంటుంది దాన్ని హిందీలో అల్ జీభ్ అంటాం అల్ అల్లంటే చిన్న జీభ్ అంటే చిన్న నాలుకే చిన్న నాలుకే అంటే మనం కొండ నాలుకే అంటాం కాబట్టి కొండ నాలుకే నాలుకకు సంబంధించిన చెవులకు సంబంధించిన కళ్ళకు సంబంధించిన గదులకు సంబంధించిన కంఠానికి సంబంధించిన మెడకు సంబంధించిన భిన్న విభిన్నమైనటువంటి కేవలం పైభాగపు మాత్రపు వ్యాధుల్ని మాత్రమే చెప్తాయి ఈ పెద్ద గోళ్ళల్లో దోషాలు ఉంటే సుమా లేకుంటే మనం వ్యాధుల గురించి చెప్పడానికి వీల్లేదు.